ఒక సంవత్సరం గడిచాక కౌసల్యకిరాముడు కైకేయి భరతుడు దివ్యౌషధములని రెండు భాగాలు పూజించిన సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మిస్తారు. దశరథ మహారాజు అయోధ్య ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోతారు. నలుగురు రాకుమారులు పెరిగి చక్కని యువకులుగా తయారవుతారు. వాళ్ళల్లో పెద్దవాడైన రాముడికి ఉత్తమ గుణాలు అలవడ్డాయి. అతను గుర్రాల మీద ఏనుగుల మీద జారీ చేయగలడు. రథాన్ని చాకచక్యంగా నడపగలడు. తండ్రి దశరథ మహారాజులానే విలు విద్యలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. రాముడు తండ్రికి ప్రాణ సమానుడు. లక్ష్మణుడు బాల్యం నుంచి రాముడి పట్ల వినయ విధేయులతో ప్రవర్తించేవాడు. భరత శత్రుఘ్నులు కూడా అగ్రజుడైన రాముడి పట్ల చాలా గౌరవంగా ఉండేవారు. ఒకరోజు విశ్వామిత్రుల వారు అయోధ్యకి వచ్చారు. దశరథ మహారాజు గారు సాదరంగా ఆహ్వానించారు. మునివర్య, నేను మీకు ఎలాంటి సాయం చేయగలను సెలవివ్వండి, నా శక్తి సామర్థ్యాలతో మీరు కోరిందిస్తాను అన్నారు. దానికి విశ్వామిత్రుల మహర్షి దశరథ, నేను ఒక యాగం చేస్తున్నాను, దానికి మారేజుడు సుబాహుడు అనే ఇద్దరు రాక్షసుడు విఘ్నం కలిగిస్తున్నారు. అందుకే నువ్వు నీ పెద్ద కొడుకు రాముడిని 10 రోజుల పాటు నాతో పంపు. అతను ఆ రాక్షసుడిని అంతం చేస్తాడు, నేను నా యాగాన్ని పూర్తి చేసుకుంటాను అని విశ్వామిత్రుల వారు అంటారు. ఆ కోరిక విని దశరథ మహారాజు మొహం పాలిపోయింది. విశ్వామిత్రుల వారు రాముడికి పూర్తిగా 16 ఏళ్ళు కూడా నిండలేదు. తను అక్కడే అంత భయంకరమైన రాక్షసుని ఎలా అంతం చేయగలడు? అవసరం ఉంటే నేనే నా సైన్యాలతో వచ్చి ఆ రాక్షసులను అంతం చేస్తాను, దయచేసి రాముడిని మాత్రం పంపమని అడగొద్దు అన్నాడు దశరథ మహారాజు. అది విన్న విశ్వామిత్రుల మహర్షి, దశరథ, నువ్వు నాకు నేను కోరింది నా కోరిక తీరుస్తా అని మాటిచ్చా, ఇప్పుడేమో పిరికివాడిలా ప్రవర్తిస్తున్నావు, సరే వెళ్ళొస్తా అన్నాడు విశ్వామిత్రుల వారు కోపంగా. అప్పుడు విశ్వామిత్రుల వారు సరే వెళ్తున్నా అని కోపంగా లేచి వెళ్తుండగా రాజగురు వశిష్ఠుడు లేచి దశరథ మహారాజు గారు, రాముడి గురించి మీకు తెలియదు, రాముడు ఎంతో పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, పంపించండి అని రాజగురువు వశిష్ఠుడు అంటాడు. దశరథ మహారాజు గారు దానికి ఒప్పుకొని కానీ అనుకోతుండగా విశ్వామిత్రుల వారు, ఏంటి కానీ దశరథ, ఏంటో చెప్పు అంటే విశ్వామిత్రుల వారు, రాముడు లక్ష్మణుని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు, లక్ష్మణుని కూడా తోడు తీసుకువెళ్ళండి అని దశరథ మహారాజు గారు అంటారు. అప్పుడు విశ్వామిత్రుల వారు సరే అని తీసుకువెళ్తారు. అప్పుడు అక్కడికి వెళ్ళాక రామ ఐదే దాటకు వెనం ఇంతకు ముందు పక్షులతో ఎంతో అందంగా ఉండేది తాటకి అనే రాక్షసు వల్ల అరణ్యంగా మారింది అని రాముడితో చెప్తూ ఉండగానే పెద్దగా నవ్వుతూ తాటకి అక్కడికి వస్తుంది. నవ్వుతూ వాళ్ళని చంపబోతుండగా రామ ఇదే తాటకి, తొందరగా దీన్ని చంపేయి అని విశ్వామిత్రుల వారు రాముడితో చెప్తారు. అప్పుడు రాముడు సంకోచించుకు రామ తొందరగా చంపేయని విశ్వామిత్రుల వారు మళ్ళీ చెప్తారు. సరే అని ఇద్దరు కలిసి చంపుతారు. అప్పటిదాకా నవ్వుతున్న తాటకి కాస్త భయపడుతూ
కింద పడి చనిపోతుంది. రాముడు లక్ష్మణుడు తాటగని బాణం మీద చంపగానే విశ్వామిత్రుల వారు రాముని లక్ష్మణుని అరణ్యం లోపలికి తీసుకెళ్లి మిగతా మహర్షులతో కలిసి యజ్ఞం జరిపిస్తుండగా తాటకి తోడుకొయ్యు మారీచుడు బాహుడు అక్కడికి వచ్చి యజ్ఞాన్ని భంగం చేయాలని చూస్తూ ఉంటారు. రాముడు బాణాలతో సుదర్శన చక్రం లాంటిది ఎన్నికొట్టడానికి అడ్డంగా పెట్టి రాముడు లక్ష్మణుడు మారీచుని సుబాహుని హతమారుస్తారు. యజ్ఞం అవ్వగానే విశ్వామిత్రుల వారు రాముని లక్ష్మణుని ఒక చోటుకు తీసుకువెళ్ళి దేవతల శక్తిని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ శక్తులన్నిటిని ఒక సుదర్శన చక్రంలో నింపి రాముడికి లక్ష్మణుడికి ఇస్తారు. విశ్వామిత్రుల వారు రాముణ్ణి అయోధ్యకి పంపుతుండగా ఇంకా 5 రోజులు ఉన్నాయని విశ్వామిత్రుల వారికి తెలుస్తుంది. అప్పుడు విశ్వామిత్రుల వారు 5 రోజులు కూడా మీరు ఇక్కడే ఉండండి అని రాముడితో లక్ష్మణుడితో అంటారు. సరే అని ఉంటారు. అప్పుడు జనక మహారాజు నుంచి విశ్వామిత్రుల వారికి కబురు వస్తుంది, నేను 5 కొన్ని రోజులు పని మీద బయటకు వెళ్తున్నారు నాను, మీరు జాగ్రత్త అని విశ్వామిత్రుల వారు చెప్తే గురుగారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని రాముడు అంటాడు. నాకు జనక మహారాజు గురించి కబురు వచ్చింది, అక్కడికి మీరు కూడా వస్తే అక్కడున్న శివధనుసు గురించి తెలుసుకోవచ్చు అని విశ్వామిత్రుల వారు రాముడితో అంటారు. సరే వస్తామని దారిలో వెళ్తుండగా ఒక బండ కాస్త మనిషిగా మారి కృతజ్ఞురాలిని రామ, ఇన్నాళ్ళకు నా శాపం నేను శాపం నుంచి విముక్తి పొందాను అని ఆ అమ్మాయి అంటుంది. ఏంటి ఒక అమ్మాయి ఇన్ని రోజుల నుంచి రాయిగా ఉందా అని రాముడు అంటాడు. అవును రామ, ఇంద్రుడు చేసిన మోసం తెలియక నా భర్త నన్ను రాయిలా మార్చేశాడు అని ఆ అమ్మాయి చెప్తుంది. సరే అని వెళ్తారు అక్కడికి. అప్పుడు జనకుడు వీళ్ళెవరు అని అడిగితే దశరథ మహారాజు కుమారులు అని విశ్వామిత్రుల వారు జనక మహారాజుతో చెప్తారు. విశ్వామిత్రుల వారు జనక మహారాజుతో రాముని లక్ష్మణుని పరిచయం చేశాక అక్కడ ఉన్న శివధనుసు గురించి రాముడు లక్ష్మణుడితో తెలుసుకుంటారు. వాళ్ళల్లో రావణాసురుడు కూడా ఉన్నాడు. ఆ 3 దేశాల పక్క దేశంలో ఒక రాకుమారుడు ప్రయత్నిస్తాడు శివధనుసుని విరగొట్టడానికి, కానీ చేయలేకపోతాడు. తర్వాత లంకను పాలించి రావణుడి వంతు వస్తుంది. అతను ఆ శివధనుసుని తల మీద పడేసుకుంటాడు. అప్పుడు రాముడు చిటిక నీళ్ళతో దాన్ని తీసి విరగొడతాడు. అప్పుడు రాముడి మీద పూలవాన కురుస్తుంది. అప్పుడు ఒక్క పిడుగు పడ్డట్టు గబ్బిలాలే ఎగిరే సౌండ్ వస్తుంది. ఏంటి అని చూస్తే పరశురాముడు ఉంటాడు అక్కడ. పరశురామ నువ్వెందుకు వచ్చావని జనకుడు అడుగుతాడు. నీకు తెలీదా నేను పూజించే నాసుల ధనుసుని తెచ్చిపెట్టుకున్నావే నీ రాజభవనంలో అని పరశురాముడు జనకుడితో అంటాడు. నా కూతురు అందగత్త తనని పెళ్లి చేసుకోవడానికి మంచి వాళ్ళు రావచ్చు చెడ్డ వాళ్ళు రావచ్చు, అందుకే నేను నీ సుధనుసు తెచ్చిపెట్టాను పరశురామ అని జనకుడు అంటాడు. నీకు అలాంటి సుధనుసు కావాలంటే విశ్వామిత్రుల వారిని అడిగి తన శక్తితో చేపించుకోవచ్చు కదా. నా సుధనుసు ఎందుకు తెచ్చిపెట్టావంటే నీ సుధనుసుతో చేస్తే అది మా దాన్ని రా విరగొడు
తిన వాళ్ళ తేనా నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా అందుకే తెచ్చి పెట్టుకున్నాను అని జనకుడు అంటాడు. అయితే ఎవరైనా కొట్టారు అంటే నేను అని రాముడు అంటాడు. ఎందుకు ఇరగొట్టావంటే ఈశ్వరుని విరగొడితే సీత పెళ్లి జరుగుతుందని జనక మహారాజు గారు విశ్వామిత్రులు వారికి కబురు చేశారు అందుకే వచ్చి ఇరగొట్టాము అని రాముడు అంటాడు. అయితే ఆశ్వధనుసుతాడు ఈ ధనుసు నా ధనుసు ఏమాత్రం సరిపోకు దీన్ని ఎరగొట్టు చూపించు అని పరశురాముడు అంటాడు. రాముడు ఎరగొడతాడు. సీతాదేవితో రాముడి పెళ్ళి జరిగిపోతుంది. అప్పుడు విశ్వామిత్రుల వారు జనక ఆగు ఈ సహోదరుకి ఇంకా ముగ్గురు కూతుర్లు కదా ఆ ముగ్గురు కూతుర్లకేనో లక్ష్మణ్ ఈ రాముడు తమ్ముడిని ముగ్గురికి లక్ష్మణుడికి సిద్ధరత్నుడికి భరతుడికి చేస్తే పోతుంది కదా అని విశ్వామిత్రుల వారు అంటాడు. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఇది ఆరాధ్య రా.